हाई फ्रेंड्स वेलकम मन वम्मडी वंटलु चैनल की चयबोये रेसीपी पनस पंड तो हलवा एला चेयाली अंटे पनस पंडुलो उन्न गिंजलनु तीसेशानु इला तीसेसुकोनी चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवाली नेनु ओक चेत वीडियो चेस्तू तीस्तुन्नानु काबट्टी कोंचेम कष्टंगा उंदंडी इला अन्नी पोडवुगा कट चेसुकुन्न दानि मरी चिन्नगा कूडा कट चेसुकोवाली चिन्न चिन्न पीसुलु कट चेस्ते त्वरगा उडुकुतायि अन्नमाट బాగ గమనించుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నీళ్లు మరిగించుకోవాలి గ్లాస్ వాటర్ అయితే హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకోవాలి చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఇందులోనే ఈ రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపెట్టుకోవాలి బాగా మంట తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆ పనస పండు పీసెస్ కూడా ఇందులోనే వేసేసి उड़की वैसा बलपेवाली मंट तक उड़की एंकंटे अड़गंटते टेस्ट बड़ा मध्य कलपेकू उ मिदर काबीमे चुस्कान बाग उ पनस पनी स्वीट उ कदा मैं रव एंतमो చక్కెరను కూడా అంతే వేసుకోవాలి తక్కువ స్వీట్ అనే వాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి మేమైతే రవ్వ ఎంత తీసుకుంటే అంత చక్కెర వేస్తాము టేస్ట్ సరిపోతుంది చక్కెర కరిగేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టము ఇది ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ स्टव आपेयन बांकना स्टवेको स्पून नैसकोवाली नै करी वेड़े इंजे जीड़पुंपाली वेसको ब्रउन कलर वरकू वेवाली कोई वेगा किसमिसेवाली इवे वेगा स्टव आपेयक मैं स्वीट वैसे कलपेवाली ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ కు నెయ్యి రాసి మొత్తం అంతా బాగా రాసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్ లో వేసేసుకొని అంతా సమంగా జరుపుకోవాలి ఇలా సమంగా జరిపి చల్లారిన తర్వాత అంటే అండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా మనం పంచపండు హల్వాని రెడీ చేసుకున్నాము ఈ దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు పిల్లలకి స్నాక్ లాగా పెట్టొచ్చు చాలా చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చుండి ఇది మనము ఇలాగే కూడా కప్పులో పెట్టుకొనేనా తినొచ్చు లేదా మనము ఇలా కేక్స్ లాగా కట్ చేసుకొని కూడా తినొచ్చు ఎలాగైనా చాలా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుందండి ఇలా చూడండి ఇలా నీట్ గా కేక్స్ లాగా బాగా వచ్చాయి ఇది ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడు కాని మనం దేవునికి నైవేద్యంగా కాని పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది డీసెంట్ గా అనిపిస్తుంది నాకి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్.